वेलकम टू मै चैनल इवल नेनु मीको आईएफबी ओवन लो केक एला बेक चेयाली अनेदि चिन्न क्विक गाइड लागा मीकु चूपिस्तुन्नानु ना दग्गर उन्न आईएफबी ओवन 23 लीटर्स दि SC3 दीन मॉडल मन की मैक्सिमम अन्नी ओवन्स लो इलांटि ऑप्शन्स ए उंटाई कोंचेम स्पेसिफिकेशन्स चेंज अवुतायि अंते మిగతావన్నీ సేమ్ ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైతే కేక్ మనకు అవన్లో బేక్ చేయాలనుకోండి ఈ కన్వెక్షన్ మోడ్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీ. సో ఇది లేకపోతే మనకు ఓన్లీ మైక్రోవేవ్లో రాదు, ఇది మైక్రోవేవ్ అవన్ కాబట్టి విత్ కన్వెక్షన్ మోడ్ కాబట్టి దీంట్లో మనం కేక్ ఈజీగా బేక్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్ మనకు ఆప్షన్స్ ఇచ్చేసారు, ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఆప్షన్స్ ఇచ్చేసారు మనకి, చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఆప్షన్స్. ఇక్కడ మనకి కేక్ క్యారమెల్ రీహీట్ టీ కాఫీ ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో మైక్రోవేవ్ పవర్ లెవెల్ ఉంటుంది, మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ ఉంటుంది, మైక్రోవేవ్ ప్లస్ కన్వెక్షన్ మోడ్ ఉంటుంది, కన్వెక్షన్ ఉంటుంది. మనకి మనం కేక్ ఎప్పుడు కన్వెక్షన్ మోడ్లోనే బ్రేక్ చేయాలి. సో వీ నీడ్ టు యూజ్ దిస్ కన్వెక్షన్ మోడ్ ఫర్ బేకింగ్ ప్రాసెస్. ఐల్ షో యూ హౌ టు డూ ఇట్, ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఫస్ట్ మనకి ఇది ఇప్పుడే నేను ఆన్ చేశాను. దీని లోపల మనకి ఇది ఉంటుంది కదా, ఇది స్టేబుల్గా ఉండాలన్నమాట ఈ గ్లాస్ రొటేటర్. సో దీని మీద నేను డైరెక్ట్గా కేక్ చేసేదాన్ని, అంటే డైరెక్ట్గా బేకింగ్ టిన్ పెట్టేసి చేసేదాన్ని. నా దగ్గర ఇలాంటి ర్యాక్ ఇచ్చారన్నమాట, నాకు ఇలాంటి ర్యాక్ ఇచ్చారు, చాలా పెద్ద ర్యాక్ ఇచ్చారు. సో ఆల్రెడీ చాలా నేను చూశాను చాలామంది దగ్గర దీంతో చిన్న ర్యాక్ కూడా ఉంది. సో నాకు ఇవ్వలేదు చిన్న ర్యాక్. దీంతో కేక్ బేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పర్ లేయర్ వచ్చేసి అప్పర్ టాప్ వచ్చేసి చాలా ఎక్కువ ఓవర్గా బేక్ అయిపోతుందన్నమాట. కేక్ టాప్ లేయర్ వచ్చి చాలా తొందరగా బేక్ అయిపోతుంది. సో మనం దీనికంటే చిన్న స్టాండ్ యూస్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఓవరాల్ కుకింగ్, మనకి మొత్తం ఓవరాల్ బేకింగ్ బాగుంటుంది అన్నమాట. సో ఫస్ట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను కన్వెక్షన్ మోడ్ ఎలా ఆన్ చేయాలనేది. కన్వెక్షన్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా బేకింగ్ ప్రాసెస్లో ప్రీహీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదండి, ఏదైనా మనకి బేకింగ్ ప్రాసెస్లో ప్రీహీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో ప్రీహీట్ కోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఈ కన్వెక్షన్ ఉంది కదా, క్లియర్గా ఈ కన్వెక్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలన్నమాట. దీన్ని ప్రెస్ చేస్తే మనకి టెంపరేచర్ వస్తుంది, టెంపరేచర్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. చూడండి, మినిమం 110 డిగ్రీస్ నుంచి మనకి 200 డిగ్రీస్ వరకు టెంపరేచర్ వస్తుంది అన్నమాట. చూసారా, మ్యాక్సిమం 200. సో మనకి ఎప్పుడైనా కేక్ బేక్ చేయాలంటే చెప్తారు కదా రెసిపీస్లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలని. సో మనం సెట్ చేసుకోవాలంటే దీన్ని ఎంత సెంటిగ్రేడ్ కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు. కానీ ఈ మైక్రోవేవ్లో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది 180 డిగ్రీస్లో చాలా తొందరగా కేక్ బర్న్ అయిపోతుంది. సో నేనేం చేస్తున్నాను 150-160లోనే కేక్ బేక్ చేస్తున్నాను నా ఓవెన్ బట్టి. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఏ టెంపరేచర్లో మనకు కరెక్ట్గా వస్తుందో తెలిసిపోతుంది. 150-160 సెంటిగ్రేడ్స్లో కేక్ మంచి బేక్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ప్రీహీట్ చేయాలంటే ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి 160 డిగ్రీస్కి. నెక్స్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి, టెంపరేచర్ సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారా మనకి ఇప్పుడు స్టార్ట్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ 29 మినిట్స్ 50 సెకండ్స్ చూపిస్తుంది కదా. కానీ ఇది యాక్చువల్గా 29 మినిట్స్ తీసుకోదండి, మనకి ప్రీహీట్ అవ్వడానికి జస్ట్ 2 or 3 మినిట్స్ పడుతుంది అంతే. జస్ట్ ఇక్కడ మనకు టైం చూపిస్తుంది, లోపల రొటేట్ అవుతూ ఉంది కదా, సో మనకి ఎక్కువ టైం చూపెట్టదు. సో మనకి ఎక్కువ టైం తీసుకోదు, ఓన్లీ 3 మినిట్స్లో ఈ ప్రీహీట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందా ఇక్కడ. సరే, ప్రీహీట్ అనేది బ్లింక్ అవుతుంది కదా, ఇది వచ్చేసి మనకి స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే మన ఓవెన్ ప్రీహీట్ అయిపోతుందో అప్పుడు స్టాప్ అయిపోతుంది. సో అది మనకి అప్పుడు మనకు ఒక బీప్ సౌండ్ లాగా ఇస్తుంది అన్నమాట, అది ఇండికేట్ చేస్తుంది మనకు అప్పుడు మన ప్రీహీట్ అయిపోయినట్టు మన ఓవెన్. ఇప్పుడు మీరు ఇన్ బిట్వీన్లో మనకి టెంపరేచర్ మనం ఎంత పెట్టామో తెలియదు మర్చిపోయాను అనుకుంటే ఇలా కన్వెక్షన్ని క్లిక్ చేసామనుకోండి, టెంపరేచర్ మనకు చూపిస్తుంది అన్నమాట. సో టెంపరేచర్ బట్టి మనము దాన్ని చేసుకోవచ్చు. చూసారా 1-2 మినిట్స్లో మనకి ప్రీహీట్ అయిపోయింది అన్నమాట. సో చూడండి, ప్రీహీట్ అవ్వగానే ఈ బ్లింక్ అనేది ఆగిపోయింది మనకి, ఈ ప్రీహీట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బ్లింక్ ఆగిపోయి మనకి బీప్ సౌండ్ వస్తుంది. సో నౌ ద అవన్ ఈస్ రెడీ ఫర్ బేకింగ్. మనకి డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు స్టాప్ చేయకుండా, ఓకేనా. ఇది చాలా వేడిగా ఉంటుంది, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది పెట్టేటప్పుడు. సో మనము ఇక్కడ మన బేకింగ్ టిన్ ఏదైతే మనం కేక్ బేక్ చేయాలనుకుంటున్నామో అది డైరెక్ట్గా పెట్టవచ్చు, ఆర్ ఎల్స్ మనకి స్టాండ్ ఉంటుంది కదండి,
ఇలాంటి స్టాండ్, ఈ స్టాండ్ పైన అయినా పెట్టవచ్చు. ఇది నాకు వచ్చేసి చాలా పెద్ద స్టాండ్ ఇచ్చారు, సో ఇట్ ఈస్ వెరీ లాంగ్ స్టాండ్, సో ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ వన్. డైరెక్ట్లీ మనం బేకింగ్ టిన్ ఉంటుంది కదా, బేకింగ్ టిన్ పెట్టేసి మనం బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. చూసారా, ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసి మనకి టైం అడుగుతుందన్నమాట మనకి. చూసారు కదా, ఇక్కడ టైం అడుగుతుంది. సో మనం ఎంతసేపట్లో బేక్ చేయాలనుకుంటున్నాం అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మినిట్స్ అప్ టు మనకి 90 మినిట్స్ వరకు ఉంటుంది, ఆర్ ఎల్స్ 1-2 మినిట్స్ ఇలాగ ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా కేక్ బేకింగ్కి అయితే 20-30 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఇలా స్టార్ట్ ఇలా పెట్టేసి మనం స్టార్ట్ బటన్ నొక్కేయాలి. సో ఆ 30 మినిట్స్ వరకు మన కన్వెక్షన్ మోడ్లో కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను లోపల ఏం పెట్టలేదు కాబట్టి మీకు జస్ట్ డెమో కోసం చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కన్వెక్షన్ ఉంది, CONV ఉంది కదా, దిస్ ఇస్ వాట్ కన్వెక్షన్ మోడ్ కుక్ అవుతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను. మనం అయిపోయిన తర్వాత స్టాప్ చేసేసి ఇంకొకసారి మనం చెక్ చేసుకోవాలంటే 1 టైం స్టాప్ చేయండి, చెక్ చేసుకొని అగైన్ మీరు స్టార్ట్ క్లిక్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మొత్తానికి మన బేకింగ్ అయిపోతే టూ టైమ్స్ స్టాప్ బటన్ ప్రెస్ చేశారంటే మొత్తం కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది. కానీ మనకి ఇది మెషిన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక 3 మినిట్స్ తర్వాతే మన ఓవెన్ వచ్చేసి కూల్ డౌన్ ప్రాసెస్కి వస్తుంది. 3 మినిట్స్ వరకు ఇది ఆన్లోనే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కేక్ బేక్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసేసి మన కేక్ బయట తీసేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్లో ఇది కూల్ అయిపోతుంది అనమాట ఓవెన్. సో కేక్ అనేది ఇలా బేక్ చేస్తాం దీంట్లో కన్వెక్షన్ మోడ్లో ప్రీ హీట్ అనేది. సో ఫస్ట్ మనం టెంపరేచర్ సెట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. అది బ్లింక్ అయ్యి స్టాప్ అయిన తర్వాత మనం బేకింగ్వి పెట్టుకొని టైం సెట్ చేసి మనం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ ద వీడియో. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ వాంట్ మీ టు డూ మోర్ సచ్ వీడియోస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసారా, 2 మినిట్స్లో అది ఆగిపోయిందనమాట. సో మనకి ఇంతే. సో నేను కుక్కీస్ ఎప్పుడైనా కుక్కీస్ చేయాలనుకుంటే దీంట్లో పెట్టి కుక్కీస్ చేసుకుంటాను. సరే, నేను డైజెస్టివ్ కుక్కీస్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్లో, మీకు చూపిస్తాను ఎలా చేశానని చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.